పిండి చేసుకునే విధానం. పిండి, నువ్వులు, ఉప్పు, జీలకర్ర, ఓమ, కారం, నూనె సరిపడా. ఇప్పుడు పిండి వేసుకొని నువ్వులు, ఉప్పు సరిపడా, కొద్దిగా ఓమ, జీలకర్ర, ఒక టీ స్పూన్, ఒక రెండు కప్పుల పిండికి ఒక టీ స్పూన్ కారము, ఈ వెల్లుల్లి రెమ్మలు కొన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కలిపి పచ్చి దాంట్లో 2 చెంచాల నూనె, ఇప్పుడు నీళ్ళు పోసుకొని గట్టిగా గారెల పిండిలాగా కలుపుకోవాలి. పూరి పిండిలాగా కలుపుకొని ఒత్తడానికి గారెల పిండిలాగా సర్వపిండి ఇప్పుడు ఇలాంటి గిన్నె తీసుకొని సర్వపిండి గిన్నె 2 చెంచాల నూనె పోసి ఈ గిన్నెకు మంచిగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఈ పిండి పలసగా ఒత్తుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా రంధ్రాలు చేసుకుంటే అది మంచిగా కాలుతుంది. ఇందులో నూనె పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న గిన్నెను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టాలి, మీడియం పెట్టాలి మంట. ఒక 10 నిమిషాల తర్వాత అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మరలేయాలి. స్టవ్ బంద్ చేసి 2 నిమిషాల తర్వాత సర్వపిండి రెడీ. సబ్స్క్రైబ్ మా ఛానల్, చూసి సబ్స్క్రైబ్ చేయండి.